ప్రకాశం జిల్లా సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా గడియం వెంకటరామరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క సాయిబాబు ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు వినకొండ రాజారావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో నియామక పత్రం అందించడం ద్వారా బాధ్యతలు అధ్యక్షునిగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జక్క సాయిబాబు మాట్లాడుతూ పూర్తి అవగాహనతో ఇండస్ట్రియల్ కార్మికుల సమస్యలు, వాహనాలు, పొల్యూషన్ కంట్రోల్ విషయంలో అవగాహన కలిగి ప్రస్తుత వైద్య రంగంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, విద్యా న్యాయం విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం వంటి విషయం పూర్తి పరిజ్ఞానంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రజలకు సేవా కార్యక్రమాల్లో ఎస్జేఆర్ఓ ద్వారా సత్వర న్యాయం అందిస్తామని, తక్షణమే సమస్యలు ఉంటే తెలియపరచాలని అధ్యక్షులు వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జేఆర్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మతోటి వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందా ప్రసాద్, జిల్లా ఐటీ సెక్రటరీ యలహరి రాజేంద్ర, రాష్ట్ర నాయకులు రాజు, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఏడుకొండలు, రాష్ట్ర నాయకులు అడిషనల్ జనరల్ సెక్రటరీ షేక్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. రైట్ ఫర్ ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సోషల్ ఆర్గనైజేషన్ అనేది ప్రజల కోసం స్వచ్ఛందంగా వర్క్ చేయడానికి మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సమాజంలో రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతలను అధిగమించేందుకు అవినీతి అక్రమాలని అరికట్టి, అదేవిధంగా ఏ సమస్యలు ఈరోజు నిత్యం హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది, మరి విపరీతంగా మెడిసిన్స్ వార్త జనాల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి వ్యాపార రంగంలో విపరీతంగా ధరలు నియంత్రణ లేకుండా విపరీతంగా రేట్లు వాళ్ళ ఇష్టానుసారం అమ్ముతూ ఉన్నారు, జనాలను నడ్డి విడుస్తూ ఉన్నారు. అందువల్ల మేము ఖచ్చితంగా ఈ సోషల్ ఎయిడ్ ఆర్గనైజేషన్ నుంచి ఏ అయితే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 13 జిల్లాల కమిటీలు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది.